అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతి రత్నాలు ధరించండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ ఎపిసోడ్లో మనం ఈ కంపెనీస్ ఏంటి, అసలు ఆ కంపెనీస్ ఎలా ఏంటి అనేది మనం పూర్తిగా తెలుసుకున్నాం. ఈరోజు ఈ కంపెనీలో ఒక పర్టికులర్ గురించి మనం తెలుసుకుందాం. చూపిస్తాను మీకు ఆ పర్టికులర్. ముందుగా మన ముందున్నారు సర్టిఫైడ్ రీసెర్చ్ అనలిస్ట్ ఫణికృష్ణ గారు. హాయ్ సార్. హలో అండి. సార్, లాస్ట్ టైం చాలా బాగా చెప్పారు, చాలా బాగా అర్థమైంది కూడా, మా ప్రేక్షకులు కూడా చాలా బాగా అర్థం చేసుకోండి ఉంటారు నాకు తెలిసి మీది. ఈరోజు ఎగ్జాంపుల్ మనం ఒక టాటా మారుతి తీసుకుందాం సార్. ఓకేనండి. లైక్ చాలా మందికి నిన్న వీటి లాస్ట్ ఎపిసోడ్లో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈరోజు సార్ అసలు ఈ కాలం ఏంటి సార్, ఫినాన్షియల్స్ మీటింగ్స్ అండ్ క్రాప్ యాక్షన్స్ అని ఉంటుంది, అసలు ఈ ఇది ఏంటిది, అసలు ఆ కాలం ఏంటి? సో అవన్నీ ఫండమెంటల్స్ తెలుసుకుంది కండి. సపోజ్ మనం ఏదైనా ఒక కంపెనీ కొనాలంటే చాలా మంది చెప్పేది ఏంటంటే ఆ కంపెనీ యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని తెలుసుకోవాలంటే వాళ్ళు యాన్యువల్ రిపోర్ట్స్ చూడమని అంటారు. సో ఒక రిజల్ట్స్, యాన్యువల్ రిపోర్ట్స్. సో ఈ రిజల్ట్స్లోకి వెళ్ళాం అనుకోండి, ప్రతి క్వార్టరు ఆ కంపెనీ ఎంత రెవెన్యూ జనరేట్ చేసింది, అంటే టోటల్ రెవెన్యూ ఎంత, అందులో వాళ్ళకి ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఇవన్నీ రిజల్ట్స్లో ఉంటాయి. సో క్వార్టర్ వైజ్ మనకు ఉన్నాయి. ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ 2022-23 నుంచి డిసెంబర్ 2022 క్వార్టర్, తర్వాత మార్చ్ 2023 క్వార్టర్, జూన్ 23, సెప్టెంబర్ 23 అండ్ డిసెంబర్ 23. సో ఈ విధంగా మనకి ఫైనాన్షియల్స్ వాళ్ళు ఇచ్చారు. సో ఈ పర్టికులర్ క్వార్టర్లో మనం చూసినట్టయితే డిసెంబర్ 2022లో వాళ్ళు టోటల్ రెవెన్యూ వచ్చేటికి 29,044 crore రూపీస్ మారుతి వాళ్ళకి. సో అంత రెవెన్యూ వాళ్ళు జనరేట్ చేశారు. అంత రెవెన్యూ మీద నెక్స్ట్ అదర్ ఇన్కమ్ ఏదైతే ఉందో వాళ్ళకి 860 crore రూపీస్. ఆ తర్వాత వచ్చేప్పటికి టోటల్ ఇన్కమ్ వచ్చేప్పటికి 29,905 అయింది. 29,905. ఓకే సార్. దాంట్లో ఎక్స్పెండిచర్, ఇక్కడికి వస్తే మనకి ఎక్స్పెండిచర్ అని ఉంది. సో ఈ ఎక్స్పెండిచర్ వచ్చేటప్పటికి వాళ్ళకి 26,240 ఎక్స్పెండిచర్. దానికి ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది. ఈ ఇంట్రెస్ట్ వచ్చేప్పటికి 29 మైనస్ అవుతున్నది. అలాగా ఇంట్రెస్ట్ ఎంత, ఆ తర్వాత పీబీడిటి, డిప్రిసియేషన్ ఎంత, ఓకే, ట్యాక్స్ ఎంత, నెట్ ప్రాఫిట్ ఎంత, ఫైనల్గా వచ్చేప్పటికి నెట్ ప్రాఫిట్ 2,351. సో ఇది నెట్ ప్రాఫిట్ ఆ కంపెనీది. సో ఆ నెట్ ప్రాఫిట్ తర్వాత మనకు వచ్చేప్పటికి ఈక్విటీ, ఎర్నింగ్స్ పర్ షేర్, ఇలాగా ఆపరేషన్ ఓపీఎం, ఆపరేషన్ ప్రాఫిట్ మార్జిన్, ఇలాగా ఇవన్నీ ఉంటాయి. వీటిని అంటే క్వార్టర్ బై క్వార్టర్ మనం చూసుకున్నప్పుడు ఇది గ్రోత్ వైజ్ ఉందా లేకపోతే డిక్లైన్ అవుతున్నారా. సేల్స్ మనం ఆ క్వార్టర్ నుంచి నెక్స్ట్ క్వార్టర్కి వచ్చేటప్పటికి 32 అయింది. సో 32,300 అయింది, పెరుగుతున్నది 37 అయింది. సో డిసెంబర్ క్వార్టర్లో మళ్ళీ ఇది తగ్గింది 33. సో ఇది అది మనకి ఏంటంటే గ్రోత్ వైజ్ కనబడుతున్నది. అలాగే అది సేల్స్ రెవెన్యూ. సో ఇక్కడ వచ్చేప్పటికి టోటల్ ఇన్కమ్ కూడా మనకి పెరుగుతూనే వచ్చింది. నెట్ ప్రాఫిట్ దగ్గరకు వచ్చేటప్పటికి అది కూడా పెరుగుతూ ఉంది. ఇది మనం కనుక చూసినట్టయితే ఇప్పుడు వెళ్ళి స్టాక్ ప్రైజు డిసెంబర్ 2022 నుంచి ఈ రోజు వరకు ఈ చార్ట్ కనుక మనం చూసినట్టయితే డెఫినెట్ గా అది గ్రోత్ లోనే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఒక పక్కన వాళ్ళ ఎర్నింగ్స్ పెరుగుతున్నాయి, వాళ్ళ యొక్క ప్రాఫిట్ పెరుగుతున్నది, దాని బట్టి అది స్టాక్ మీద రిఫ్లెక్ట్ అవుతా ఉంది సార్. చాలా వరకు మనకు ఇప్పుడు మీరు కనుక చూస్తే యాన్యువల్ రిపోర్ట్ అని ఉంటుంది సార్. ఇది నాకు చాలా నవ్వొచ్చే విషయం ఏంటంటే దీంట్లో చూడండి, అది బ్యాలెన్స్ షీట్ చెక్ చేయండి, దీన్ని బట్టి చూసుకోండి అంట. కానీ సార్ ఒక్కొక్క పీడిఎఫ్లో, లైక్ ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేస్తే ఒక్కొక్క పీడిఎఫ్లో 600 pages ఉంటున్నాయి. అసలు ఎలా చెక్ చేయాలి సార్? ఏంటి అసలు అది, మనకేంటి కన్ఫ్యూజన్? ఇది మినిమం ఒక 300 pages ఉంటుంది. వీళ్ళది వచ్చేప్పటికి 226 pages ఉంది, కాస్త తక్కువ ఉందన్నమాట. ప్రతి ఇయర్ వాళ్ళ జనరల్ బాడీ మీటింగ్ అయిన తర్వాత ఈ రిపోర్ట్ అనేది జనరేట్ చేస్తారు. సో ఈ రిపోర్ట్ వాళ్ళకి ఏంటంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి పంపించాలన్నమాట. ఓకే, ఎనీ లిస్టెడ్ కంపెనీ వాళ్ళ యొక్క రిపోర్ట్స్, ఆడిటెడ్ రిపోర్ట్స్ ఎన్ఎస్సికి, బిఎస్సికి పంపించారు. సో వీళ్ళు ఇది పంపించి ప్రతి వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ రిపోర్ట్స్ చదవండి, ఇది చదివిన తర్వాత కంపెనీ గురించి అర్థం చేసుకుంటుంది, చేసుకుని అందులో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా తెలుసుకోవచ్చు.
కరెక్టే, మన దగ్గర నిజంగా అది చదివి అర్థం చేసుకునే కెపాసిటీ మనలో ఉంటే, అండ్ అకౌంటబుల్ నాలెడ్జ్ కూడా ఉండాలి కదా సార్ దీనికి, చాలా అవసరం అండి. ఒక కంపెనీ రిపోర్ట్ చదవడం, చదివి అర్థం చేసుకోవడం అన్నది ఈ రోజుల్లో ఉన్న ఇన్వెస్టర్లలో, రీటైల్ ఇన్వెస్టర్స్లో కేవలం 1-2% ఆ పని చేయగలరు. ఓకే, వాళ్ళకి మాత్రమే దాన్ని అర్థం చేసుకునే కెపాసిటీ ఉంటుంది. ఈ రోజుల్లో ప్రతి వాడు స్టాక్ మార్కెట్ లోకి వచ్చి ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుని మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని ఏదో ఒకటి కొనడం అమ్మడం చేస్తూ ఉంటారు, కానీ అందులో ఎంత మందికి ఈ రిపోర్ట్ ని చదివి అర్థం చేసుకునే కెపాసిటీ ఉంది? సో ఒకటి, రెండోది ఆ రిపోర్ట్ ని చదవాలంటే 226 pages ఎంత సమయం తీసుకుంటుంది? అలాంటివి బాంబేలో మనకి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో 5,000 కంపెనీలు రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. మరి ఈ 5,000 కంపెనీల యొక్క యాన్యువల్ రిపోర్ట్స్ చదివి మనం దాని మీద ఒక డిసిషన్ కి రావాలంటే మనకి ఎంత సమయం పడుతుంది? 5,000 కంపెనీలు అంటే సరే 226 pages వేసుకోండి, ఎన్ని లక్షల పేజీలు అవుతుంది? 10 lakh pages 10 lakh pages చదివేందుకు మనకి ఎంత సమయం పడుతుంది? అంటే దాదాపు మనం కనుక చూసుకుంటుంటే చాలా మంది బ్యాలెన్స్ షీట్ చెక్ చేయండి, బ్యాలెన్స్ షీట్ చెక్ చేయండి అని అంటుంటారు. లైక్ ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి ఎన్ని పేజెస్ ఉన్నాయో, వెళ్తానే ఉన్నాయి. అసలు బ్యాలెన్స్ షీట్ కూడా కనిపించట్లేదు, ఎక్కడున్నదా ఏంటి అనేది. నా తెలిసి బ్యాలెన్స్ షీట్ లాస్ట్ లో మెన్షన్ చేస్తారనుకో. బ్యాలెన్స్ షీట్ అంటే ఇందాక మనం చూసాం కదండి రిపోర్ట్స్, అదే బ్యాలెన్స్ షీట్. లైక్ ఇదిగోండి ఇక్కడ నుంచి టూకీగా చెప్పుకోవాలంటే అదే బ్యాలెన్స్, అదే బ్యాలెన్స్ షీట్, అది బ్యాలెన్స్ షీట్. ఓకే, మనం ఏదైతే రిపోర్ట్స్ లో చూసామో ఇది బ్యాలెన్స్ షీట్ వస్తుంది రిజల్ట్స్ లో. ఓకే, సో బ్యాలెన్స్ షీట్ లో మనకు ఉండేది ఇదే మాట, ఎంత వాళ్ళ అమ్మకాలు జరిగాయి, ఎంత ఖర్చు అయ్యింది, ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఇది బ్యాలెన్స్ షీట్. సో అందులో మనకి ఈ ఎర్నింగ్స్ పర్ షేర్ అవ్వచ్చు, లేకపోతే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అవ్వచ్చు, ఇటువంటి బేసిక్ గా ఇవి చూస్తే దాన్ని బట్టి ఒక ఐడియాకి రావచ్చు మనం. ఓకే, సో ఈ దీన్ని బట్టి మనం ఈ కంపెనీ ఫండమెంటల్ గా PDF అవసరం లేదంటారు అప్పుడు, ఇది చూడాల్సిన అవసరం లేదు, ఇది ఒక్కటి చూసుకుంటే సరిపోద్ది అంటారు? ఒక రకంగా చెప్పాలంటే అదంతా చూసే సమయం ఎవరికి లేదండి. ఎందుకంటే ఇప్పుడు అనుకున్నట్టు 5,000 కంపెనీలు అంటే 200 pages అంటే 10 lakh pages ఒక సంవత్సరంలో మనం చదవగలమా? 10 lakh pages అన్ని పనులు ఆపుకుని మనం చదవాలన్నా కూడా ఒక సంవత్సరంలో కంప్లీట్ చేయాలి, అలాంటి అప్పుడు ఎక్కడ జరుగుతుంది? సో అది మనం ఏంటంటే ముందు ఈ బ్యాలెన్స్ షీట్ చూసిన తర్వాత కొంతవరకు ఫిల్టర్ అయిపోతాయి కంపెనీ. సో ఆ ఫిల్టర్ అయిన దాని నుంచి మనకి ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు ఇక్కడికి వెళ్ళి మనం ఇది చదువుకుందుకు అవకాశం ఉంటుంది. సో బేసిక్గా దీన్ని మనం చూస్తే మనకి కొంత ఐడియా వచ్చేస్తుంది, ఫిల్టరేషన్ అనేది ఇక్కడే జరుగుతుంది అన్నమాట. సో ఈ బ్యాలెన్స్ షీట్ చూసిన తర్వాత కొంతవరకు ఫిల్టర్ అయిన తర్వాత అప్పుడు మీకు ఇంకా కావాలి అనుకుంటే అప్పుడు ఈ రిపోర్ట్స్లోకి వెళ్ళి ఆ కంపెనీ గురించి ఇన్డెప్త్గా తెలుసుకునే అవకాశం ఇక్కడ మనకు ఉంటుంది. ఇది నిజంగా మనం చదివి అర్థం చేసుకోగలిగితే ఆ కంపెనీలో జరిగే ఇన్ అండ్ అవుట్ అనేది మనకు తెలుస్తుంది. ఓకే, సో అది దీని యొక్క ఉపయోగం. లైక్ మిగతావి సార్, అంటే లైక్ ఇప్పుడు ఓకే మీటింగ్స్ అంటే ఇవి ఏంటి సార్? అసలు బోర్డ్ మీటింగ్స్, లైక్ షేర్ హోల్డర్ మీటింగ్స్, ఓటింగ్ రిజల్ట్స్, ఇవన్నీ ప్రభావితం చూపిస్తాయా? అంటే ఆ బోర్డ్ మీటింగ్స్ అనేది ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎప్పుడైతే మీటింగ్స్ అవి జరుగుతున్నాయన్న ఇన్ఫర్మేషన్ వాళ్ళు వెబ్సైట్ లో పెడతారు. సో ఇది జనరల్ ప్రిఫరెన్షియల్ ఇష్యూ షేర్స్ ఇష్యూ చేసేందుకు దేనికోసం ఈ మీటింగ్ చేస్తున్నారు అన్నది ఈ మీటింగ్ యొక్క డీటెయిల్స్ అన్ని మనకి వాళ్ళ వెబ్సైట్లో, బిఎస్సి వెబ్సైట్లో ప్రతి కంపెనీ గురించి పెట్టవలసిన అవసరం ఉంది. సో అందుకని ఇవి పెడతారు. అలాగే షేర్ హోల్డర్ మీటింగ్స్ ఉన్నాయి. షేర్ హోల్డర్ మీటింగ్స్ అనేది ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. షేర్ హోల్డర్ అనేది మనకి ఒక కంపెనీలో ఒక షేర్ కొన్నా కూడా టెక్నికల్గా ఆ కంపెనీలో మనం పార్ట్నర్. సో అలాంటప్పుడు పార్ట్నర్స్ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన బాధ్యత కంపెనీకి ఉంటుంది. అది ప్రతి ఒక్కళ్ళకి ఇవేరికి రోజుల్లో అయితే బై పోస్ట్ కూడా వచ్చేది ఆ ఇన్విటేషన్స్. ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయి మనకి మెయిల్ రావడం కానీ, అది కూడా కాకుండా డైరెక్ట్గా కంపెనీ యొక్క వెబ్సైట్లోనూ, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, ఎక్స్చేంజ్ యొక్క వెబ్సైట్లలోనూ అవన్నీ మెన్షన్ చేస్తూ ఉంటారు. ఆ షేర్ హోల్డర్స్ ఎవరైనా అవి చూసుకుని దాంట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం. క్రాప్ యాక్షన్స్, కార్పొరేట్ యాక్షన్స్ అంటే ఆ కంపెనీ ఎప్పుడైనా డివిడెండ్ ఇచ్చింది, సో డివిడెండ్ ఎంత ఇచ్చింది, ఆ డివిడెండ్ డేట్ ఏంటి, ఇవన్నీ కూడా డివిడెండ్స్ అవ్వచ్చు, స్టాక్ స్ప్లిట్ అవ్వచ్చు, బోనస్ షేర్స్ ఇవ్వడం అవ్వచ్చు, ఇటువంటివన్నీ కూడా కార్పొరేట్ యాక్షన్ కిందకు వస్తాయి. సో అవన్నీ ఆ కార్పొరేట్ యాక్షన్ అన్న దాంట్లో ఉంటాయి మనకి. అండ్ షేర్ హోల్డింగ్, ఈ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అంటే మనం ఇక్కడ కనుక చూసినట్టయితే ప్రమోటర్ హోల్డింగ్ ఎంత ఉంది, ఇది మనకి తెలుగులో కూడా ఉంటుంది, ఇంగ్లీష్ లోనే ఉంటుంది. నేను ఇంగ్లీష్ లో మార్చానండి. సో ఇది తెలుగులో కూడా మనం చదువుకోవాలనుకుంటే తెలుగులో కూడా ఉంటుంది. సో అది ప్రతి రీజనల్ లాంగ్వేజ్ లో కూడా మనకి అవైలబుల్ గా ఉంటుంది. సో ఇక్కడ మనం చూస్తే ప్రమోటర్, ప్రమోటర్ గ్రూప్,
నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ ఒకళ్ళు, ఓకే వాళ్ళకి ఎన్ని షేర్స్ ఉన్నాయి అనే డీటెయిల్స్, టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని ఉన్నాయి, ఎంత పర్సంటేజ్ ఆ కంపెనీలో. ఓకే, ప్రమోటర్ కి 58.19% స్టాక్ షేర్ హోల్డింగ్ అనేది ఈ కంపెనీలో ఉంది. సో అలాగా మనకి ప్రతి డీటెయిల్స్ ఇందులో ఉంటాయి, ఇందులో ఏ షేర్ హోల్డర్కి ఎంత ఉన్నాయి. ఇవన్నీతో పాటు నాన్ ప్రమోటర్ పబ్లిక్ హోల్డింగ్ కూడా ఉంటుంది. సో దాంట్లోకి వెళ్ళి మనం చూసినట్టయితే షేర్ హోల్డర్స్ మనం ఇండివిజువల్స్ ఎవరికైనా ఉన్న స్టాక్ షేర్ హోల్డింగ్ అవ్వచ్చు. ఇండివిజువల్స్ అంటే మినిమం 1% కంటే ఎక్కువ ఉన్న వాళ్ళది మెన్షన్ చేస్తారు. ఓకే, సో అది మనం ఇక్కడ చూడొచ్చు కంపెనీ. అలాగే ఏ కంపెనీ ఏదైనా కూడా ప్లెడ్జ్ చేసింది ఆ స్టాక్స్ అనే డీటెయిల్స్ కూడా ఉంటాయి. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అని ఇచ్చారు కదా మనకి, మోర్ దాన్ 1% ఉన్న షేర్ హోల్డర్స్ కాబట్టి ఇందులో ఎవరు అందుకని నీళ్ళని చూపిస్తున్నాడు. అలాగే మీకు స్టేట్మెంట్ షోయింగ్ ఫారెన్ ఓనర్షిప్ లిమిట్స్, ఇవి ఎఫ్ఐఐస్, ఎవరైనా ఎఫ్ఐఐస్ వాళ్ళది యొక్క ఇది ఉంటే ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. సో లైక్ అలాగా మనము పబ్లిక్ లో ఇన్స్టిట్యూషన్స్, నాన్ ఇన్స్టిట్యూషన్స్, మ్యూచువల్ ఫండ్స్, సో మొత్తం 37 మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ఇందులో ఇన్వెస్ట్ చేశారు. ఆ కంపెనీలు కూడా ఎస్బీఐ స్కీమ్ పేరు కూడా అక్కడ ఇస్తున్నాడు, ఎస్బీఐ మ్యాగ్నమ్ ఈక్విటీ ఫండ్. ఇలాంటివన్నీ కూడా మనకి ఈ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ లో కనబడుతూ ఉంటాయి. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వాళ్ళకి ఎన్ని షేర్లు ఉన్నాయి, 2% ఉన్నది. మారుతీలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వాళ్ళది, ఎల్ఐసి వాళ్ళకి వచ్చేప్పటికి 2% వాళ్ళ షేర్ హోల్డింగ్, షేర్ హోల్డింగ్. సో అలాగే బ్యాంక్స్ 0.06%. ఇలాగ ప్రతిదీ కూడా ఎవరు ఎంత ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారన్నది షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ లో మనం తెలుసుకోవచ్చు. బల్క్ అండ్ బ్లాక్స్ డీటెయిల్స్ అంటే, అంటే ఆ రోజు ఏ రోజైనా ఆ బల్క్ డీల్స్, ఈ కంపెనీలో బల్క్ డీల్ ఏదైనా జరిగితే షేర్స్, ఓకే సో అది ఇందులో మెన్షన్ చేస్తాడు, ఇంత క్వాంటిటీ ఆ ట్రాన్సాక్షన్, ఇది ఎప్పుడు బల్క్ డీల్ జరిగింది 2010 తర్వాత ఇది జరగలేదు. సో స్విస్ ఫైనాన్స్ కార్పొరేషన్ మారిషస్ వాళ్ళు కొన్నారు, సెల్ చేశారు, సెల్ చేశారు, సెల్ బై అనేది ఉంటుంది, ఎంత క్వాంటిటీ వాళ్ళు చేశారు బల్క్ డీల్ లో, సో ఏ ప్రైస్ లో చేశారు, బల్క్ గా సెల్ చేశారు, బల్క్ గా సెల్ చేశారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్.